हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्म स्पेशल चैनल। नीन वीडियो इंस्टेंट अप्पटिकप्पुडु दोश वेसी चूपिस्तुन्नानंडी। अदि वच्चि मरमराल तो चेस्तुन्नानु ई दोश। चाला सॉफ्ट गा चाला बागुंटुंदी टेस्ट। मॉर्निंग ब्रेकफास्ट लोगे ओकसारि इला दोश ट्राई चेयंडि मरमराल तो। ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము। ముందుగా ఒక బౌల్ తీసుకోండి। తీసుకొని ఇప్పుడు మరమరాలు తీసుకోవాలి। ఏదైనా ఒక కప్పు తీసుకోండి। ఆ కప్పుతో నాలుగు కప్పులు మరమరాలు తీసుకోవాలి। నాలుగు కప్పులు మరమరాలు ఒక బౌల్ లో వేసుకొని ఇవి వాటర్ వేసుకొని మునిగేదాకా మరమరాలు ఒక 2-3 నిమిషాల దాకా మరమరాలను నానబెట్టుకుంటే వాటర్ లో సరిపోతుంది। ఈ వాటర్ వేసిన తర్వాత కొంచెం చేతో ఇలా లోపలకంటూ బ్రష్ చేయండి। ఎందుకంటే ఇవి పై పైన ఇలా తేలుతూ ఉంటాయి కదా మరమరాలు। ఈ మరమరాలు నానే లోపు ఇంకొక బౌల్ తీసుకోండి। రవ్వను కూడా నానబెట్టుకోవాలి। వేరొక బౌల్ తీసుకోండి। దాంట్లో ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి। ఇప్పుడు ఈ రవ్వలో కూడా వాటర్ వేసుకొని ఇది కూడా ఒక 2-3 నిమిషాల నానితే సరిపోతుంది। ఇప్పుడు ఈ రవ్వ నానే లోపు మన మరమరాల్ని నానిపోయి ఉంటాయి కదా అవి మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాము। మరమరాలు వేసేటప్పుడు మరీ వాటర్ తో కాకుండా కొద్దిగా వాటర్ని పిండేసి వేసుకోండి। ఇలా మరమరాలన్నీ వేసి ఇది తిప్పేటప్పుడు మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। అవసరానికి తగ్గట్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నానబెట్టుకున్న రవ్వను కూడా వేసుకోండి వాటర్ లేకుండా। ఇప్పుడు ఈ రవ్వున్న ఈ మరమరాల పేస్ట్ను కూడా రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి। మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు। ఇలా రెండింటిని కలిపి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి। దోస బ్యాటర్ చూడండి ఈ విధంగా ఉండాలి మనకి। ఇంత థిక్గా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు దీంట్లో సరిపోయినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి। దీంట్లో సోడా గాని ఇంకేం వేయాల్సిన అవసరం లేదు। వంట సోడా గాని ఏమీ అవసరం ఉండదు। సాల్ట్ ఒక్కటి వేసుకొని కలుపుకోండి। సాల్ట్ వేసి కలిపిన తర్వాత వెంటనే దోసలు వేసేసుకోవచ్చు। అంటే వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు। అంటే బ్యాటర్ నానాలా అలాంటి అవసరం ఏమి ఉండదు। వెంటనే దోశలు వేసేసుకోవచ్చు। ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దోశ తవా పెట్టుకోండి। తవా వేడైన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇప్పుడు దోశలను వేసుకోండి। ఒకవేళ దోశలు కనుక తవాకు అంటుకొని సరిగా రాకపోతే కనుక కొద్దిగా ఉల్లిపాయ ముక్కని ఆయిల్లో ముంచి ఉల్లిపాయని తవా మీద కొంచెం తవా మొత్తం రాస్తే సరిపోతుంది। మనకి దోశలు అనేవి అంటుకోకుండా నీట్గా వస్తాయి। ఇప్పుడు దోశ చుట్టూ ఆయిల్ వేసుకోండి కొంచెం కాలిన తర్వాత। ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకి జస్ట్ అలా తిప్పి వెంటనే తీసేసుకోండి। ఇదే విధంగా మిగతా దోశలను వేసుకోవాలి। చూసారు కదా చాలా ఈజీగా మరమరాలతో చేసిన దోశలు సాఫ్ట్గా రెడీ అయిపోయినాయి కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి। చాలా అంటే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు। తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి దోశలు। ఇది మీకు నచ్చిన చట్నీతో తీసుకోండి। కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటో చట్నీ ఇలా ఏ చట్నీతో అయినా బాగుంటుంది। అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి।
ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.